డాక్టర్ సంజయ్ కుమార్ గారు మనకి చాలా ఆత్మీయతలో దగ్గర వారు, ప్రతి ఒక్కటి మనకి సహాయం చేసేవారు. వారు మన మధ్యలో వచ్చుట చాలా ఆనందకరము. మరి మొన్న క్రిస్మస్ దానికి రావాల్సిందే, వారు రాలేకపోయారు. అయినప్పుడు కూడా మరొకసారి వారి గురించి ప్రార్థన చేద్దాము, సమయం వారికి ఇస్తాము. దేవుడు వారిని ఆశీర్వదించిన వారు మన గ్రీటింగ్స్ ఇస్తారు, క్రిస్మస్ గ్రీటింగ్స్. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లే నిజంగానే మనకి డబ్బులు ఇచ్చి ప్రతిసారి మనల్ని ఆదుకుంటున్నారు. వారికి మరి కవిత మేడం గారికి, అదేవిధంగా మన సీఎం గారికి మన చర్చలకు వెళ్ళి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించుందాక. తార వెలసింది అని ఇరవైసింది దుంట వచ్చి మాకు సోదర సోదరి మనులు, యువతి యువకులు అందరికీ, పెద్దలకు, నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్న భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ పక్షాన పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంవత్సరాల నుంచి కూడా ఈ చర్చకు రావడం, ఇక్కడ మీతో పాటు కొంత సమయాన్ని గడపడం ఇది జరుగుతాను. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంలో ప్రభుత్వ పక్షాన ఒక పండుగ ఏర్పాటు చేయాలి, అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి, క్రైస్తవులు మీద పడుగు బలహీన వర్గాలు ఉంటే పండుగ సందర్భంలో బట్టలు ఇవ్వాలి, వాళ్ళతో కలిసి మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఒకరోజు మంచి భోజనం చేయాలనే ఆలోచన కూడా చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు. దాంట్లో భాగంగానే మన పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ ప్రార్థనలు, సాపంక్తి భోజనం నా కూడా వేరే అరేంజ్ చేసి నేను కూడా రాత్రి అక్కడే భోజనం చేశాను. మన నాయకులందరూ కలిసి, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిల్ కలిసి, ఇంకా నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ మీతో పాటు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ చర్చి ఈ ప్రాంత అభివృద్ధిలో మొత్తం నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఒక 10 లక్షల రూపాయలు కావచ్చు, కట్టే సందర్భంలో వచ్చినటువంటి అవాంతరాలు తొలగించడం కావచ్చు, నన్ను ఒక అవకాశం ఇచ్చినందుక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఎల్ల వేళ ఏదున్నా కానీ తప్పకుండా నా సేవలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆ యేసు ప్రభు శాంతి దూత కరుణామయుడు సేవే భావంగా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సూచించిన వ్యక్తి, అలాంటి యేసు ప్రభు పుట్టిన రోజు 2022 మరి ఇలా ఇక్కడ
ఈ బటర్ వాతావరణంలో వచ్చిన అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు అంత ముఖ్యమైన కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా వెళ్తున్న అందరికీ ధన్యవాదాలు. కూర్చుందాం.